ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ సభ్యుల దాడిని విపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీకి చీకటి రోజన్నారు. సమస్యలను చర్చించాల్సిన సభలో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. అధికార పార్టీ నేతల దుశ్చర్యను పార్టీలకు అతీతంగా నేతలు ఖండించారు. సభ అంటే ఒక దేవాలయం లాంటి సభ, ఆ నిండు శాసనసభలో స్పీకర్ అద్వర్యంలో ఒక దళిత శాసనసభ్యుడిపైన దారుణాతి దారుణంగా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, 6 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పైన వెల్లంపల్లి గారు డైరెక్ట్ గా మా ప్లేస్ లోకి వచ్చి ఆయన మీద దాడి చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభకి ఒక చీకటి రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మామూలుగా పోడింగ్ బయటన్నా, పోడింగ్ బయటే ఉన్నా, సెక్రటరీ గారు టేబుల్ దగ్గర ఉన్నా, దూసుకొని నా చేతిలో ఉన్న ప్లే కార్డు లాక్కొని నన్ను తోసేసి పచ్చిమూతలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుళ్ళని దేవుళ్ళ గుళ్ళిన మాజీ మంత్రులు ఇళ్ళు మా మీద దాడి చేయటం, 40 సంవత్సరాలుగా నేను శాసనసభకు వస్తా ఉన్నాను అనేక సార్లు, ఏనాడు జరగల ఇలాంటి ప్రజాస్వామ్య అపహాస్యం, ప్రజాస్వామ్య హక్కులు హరించడం, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిన్న జరిగిన ఏదైతే ఫలితాలు శాసన మండలి జరిగిన గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ చూశాక వాళ్ళకి మతి భ్రమించింది. ముఖ్యమంత్రి గారు దాడులు చేయమని చెబుతున్నారు. మేము 10-11 మంది ఉన్నాం, మేమేం దాడులు చేస్తాం, 150 మంది మందబలం కౌరవ సభ పెట్టుకొని మేము దాడులు చేసామని చెబుతారు. దళితులకు పుట్టావా అని మాట్లాడతాడు. నిన్న చర్చలో అదే నాగార్జున నోరు మూసుకొని మాట్లాడతాడు. ఎస్సీ శాసనసభ్యులు తెలుగుదేశంలో ఉండకూడదా, టార్గెట్ చేసి మా మీద దాడి చేయాలని చెప్పేసి మొన్న శాసనసభ్యులు అన్నాడు. నువ్వు లేస్తే 6 మా వాళ్ళు నీ మీదకి వస్తారని చెప్పి ఒక కొంతమంది శాసనసభ్యులు వాళ్ళే చెబుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు. నియోజకవర్గంలో వీళ్ళకి తీవ్ర వ్యతిరేకతలు ఉన్నాయి. వాళ్ళ అధినాయకుడు దృష్టిలో పడాలని చెప్పేసి ఉద్దేశంతో నా మీద దాడి చేస్తున్నారు. పైపించి మీడియాకు వచ్చి నేను వాళ్ళ మీద దాడి చేశామని చెప్తున్నారు. నేనేదో స్పీకర్ మీద దాడి చేశామని చెప్పాను అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, రికార్డ్స్ మొత్తం ఉన్నాయి కెమెరాల్లో, ఎక్కడ ఎడిట్ చేయకుండా డిస్ప్లే చేయండి. అంతర్గత సమస్యల్ని ఈరోజు శాసనసభని వాడుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీదకి భౌతిక దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇట్లాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండటం చాలా సిగ్గుచేటు. వీరికి సహచరులుగా ఉన్నందుకు మేము కూడా సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు డెమోక్రటిక్ సిస్టానికి ఒక గొడ్డలపేటగా తయారైన జియో నెంబర్ 1 మీద మేము చర్చకు పట్టుబట్టినప్పుడు వీరు ఈ రకంగా అమానుషికంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీచాతి నీచంగా దారుణంగా వారు ప్రవర్తించడం, ఒక తోటి శాసనసభ్యుని మీద భౌతిక దాడి చేయడం, కొట్టడం, తిట్టడం, బూతులు తిట్టడం చాలా, అది మాటలతో చెప్పలేని బాధ ఉంది. హడావిడిగా కింద నుంచి పైకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి సైగ చేయటం, వీళ్ళు వెళ్ళటం, కొట్టడం దారుణమైన అంశం. దీన్ని గతంలో కూడా ఇదే విధంగా ప్రవర్తించారు. ఇప్పుడు నాగార్జున మంత్రి ఎవడైతే ఉన్నాడో అంతకుముందు బాలవీరాజన స్వామి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. నువ్వు దళితులకు పుట్టావా అని అడిగాడు. నువ్వు దళితులు పుడితే ఆ పార్టీలో ఎట్లా ఉంటావు అని అడిగాడు. అంటే ఇవన్నీ కూడా కావాలని చెప్పి, ఏ వర్గానికి ఆ వర్గం, ఏ కులానికి ఆ కులం, ముఖ్యమంత్రి ఇచ్చే డైరెక్షన్, మీరు ఎగబడండి, మీరు కొట్టండి, మీరు తిట్టండి, మీరే తిట్టండి, మీ ఎస్సీ మీ మాలోడు కాబట్టి మీరు తిట్టండి. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో అసెంబ్లీలో నెలకొని ఉన్నాయి. దీనికి చాలా చింతిస్తూ ఉన్నాం. దీనికి ఇంతకింత అనుభవిస్తారు, గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలో లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేలపైనే దాడి చేశారు. గతంలో ఏనాడు కూడా చూడలే. మేము 1994లోనే ఎమ్మెల్యేగా ఉన్నా, ఏ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ రకంగా ఎమ్మెల్యేలు ఏదైనా అంశాన్ని లేవనెత్తే సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. కానీ సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే పైన దాడులు చేస్తూ ఉన్నారంటే, చివరికి కూర్చున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి పైన కూడా దాడి చేశారంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత దౌర్జన్యాన్ని పూనుకుంటూ అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, స్పీకర్ క్షమాపణ చెప్పాలి. వాళ్ళు దాడి చేసిన సస్పెండ్ చేయాల్సిన అవసరం, కాల్స్తాన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం. ఎవరైతే కొట్టారో వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు సస్పెండ్ చేస్తారు, కొట్టిన వాళ్ళని చేయాలి. వాళ్ళని చేయకుండా లోపల పెట్టుకొని దెబ్బలు తిన్న వాళ్ళని సస్పెండ్ చేయడం ఏంటి? బయట అంతా జరుగుతూ ఉంటాయి. కొట్టే కొడితే కొట్టానని చెప్పండి. మళ్ళీ సాక్షిలో స్కోలింగ్ ఏంటి? స్పీకర్పై దాడి హ్యాపీగా ఉన్నాడు స్పీకర్ గారు, బ్రహ్మాండంగా అక్కడ ఉన్నాయి. కొన్ని విజువల్స్ బయటకు కూడా వచ్చినాయి.
ఎవరెవరి మీద దాడి చేశారు అందరూ చూశారు. మాట్లాడితే నేను సింహాన్ని మీరు తోడేళ్ళు అని అంటున్నారు. మరి తోడేళ్ళు గుంపులాగా వచ్చి ఇవాళ కొట్టింది, మరి వాళ్ళని తోడేళ్ళు అంటారా? మరి కొట్టిన తర్వాత కూడా అబ్బాబ్బే మేము కొట్టలేదు, మమ్మల్నే కొట్టారు అని చెప్పి మాట్లాడటం సింహం లక్షణమా? నక్క పంచతంత్రం కథల్లో నక్క వేసే వేషాలన్నీ వేస్తున్నారు. కొట్టింది మీరా, సాక్షి స్కూలింగ్ ఏమో వాళ్ళు కొట్టారని చెప్పి ఎవరిని మభ్య పెడతానికి?